హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మ్యాంగో కోర్స్, మ్యాంగో ఎక్స్పోర్ట్ కోర్స్. ఈ కోర్సులో మీరు మ్యాంగో గురించి నేర్చుకుంటున్నారు, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని. ఈ వీడియోలో నేను మీకు మ్యాంగో ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి, దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మ్యాంగోస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మ్యాంగో ఫార్మర్స్కి ప్రాబ్లం ఉందా ఇక్కడ ఇండియాలో అంటే, ఇక్కడ అంతగా సీరియస్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి లేవు ఇండియాలో. మ్యాక్సిమం మ్యాంగో ఫార్మర్స్కి ప్రాబ్లమ్స్ అనేవి లేవు కాబట్టి, అందుకు నేను ముందే చెప్పినాను వేరే వీడియోస్లో, మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాంగోస్లో చేసినట్టయితే మీకు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రావు, కాబట్టి మీరు ఈజీగా బిజినెస్ చేసుకోగలుగుతారు. కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎలాగంటే, ఈ డిసీజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటుంది, యానిమల్స్లో ఉంటుంది, అన్నిట్లో డిసీజ్ అనేది ఉంటుంది. అంటే డిసీజ్ లైక్ మ్యాల్ఫార్మేషన్ అని డిసీజ్ ఉంటుంది ఒకటి, ఆంథ్రాక్సినోస్ అనేది ఉంటుంది, బ్లాక్ స్పాట్ డిసీజ్ అనేది ఉంటుంది. ఈ డిసీజెస్ అనేది చాలా వరకు మ్యాంగోస్లో వస్తుంటుంది. ఇప్పుడు మీరు మ్యాంగో పొలాలు ఇప్పుడు తీసుకున్నప్పుడు, ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నప్పుడు ఈ డిసీజెస్ గురించి హిస్టరీ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ ఎల్ఏసి మీరు ఇంత ఉంది అంత ఉంది అన్నట్టు చూసుకుని, చాలా బెనిఫిట్ వస్తుంది కదా అన్నట్టు మనము తీసుకుంటే ఏం జరుగుతుందంటే, కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే డిసీజ్ హిస్టరీ అన్నట్టు ఉంటుంది. ఇంతకుముందు వచ్చే సంవత్సరంలో వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తుంది, అలా హెరిడిటీ లాగా డిసీజెస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ప్లాంట్స్లో మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా చూస్తాం, హెరిడిటీ డిసీజెస్ ఉంటాయి, ఫాదర్ నుంచి, ఫోర్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తుంటాయి. అలాగే కొన్ని ప్లాంట్స్లో కూడా వస్తుంటాయి, ఫ్రూట్స్లో కూడా వస్తుంటాయి. మీరు ఒక ఈ ఫామ్ మొత్తం ఫామ్ని తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఈ డిసీజెస్ గురించి తెలుసుకోండి. ఇంతకుముందు సంవత్సరం ఏదైనా డిసీజ్ ఉండేనా, లేదంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఈ ఫ్రూట్స్లో డిసీజ్ ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా వచ్చినాయా తెలుసుకోండి. ఇది ఎలా తెలుస్తుందంటే, మీరు పక్కకున్న వాళ్ళతో తెలుసుకోగలుగుతారు, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా, వాళ్ళు ఎందుకు అమ్మేస్తున్నారు ఫామ్ దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేయడము, ఎటువంటి మందులు వాడుతున్నారు ఆ డిస్కషన్ చేయడము, ఆ మందులు ఎందుకు వాడుతున్నారు, మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఫ్రూట్ మీద, మరి పక్కకు ఉన్న ఫామ్స్ కూడా అలాగే వాడుతున్నారా, లేదంటే అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఫామ్స్ ఏ మందులు వాడుతున్నారు, కొద్దిగా ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేయాలి. అవి కలెక్ట్ చేసిన తర్వాత మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయాలని, ఇండియాలో సప్లై చేయాలంటే ఓకే, అందరూ చేస్తున్నారు కదా, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నామ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. యూరోపియన్ యూనియన్ నామ్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నీ చూస్తారు, ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు, మాన్యూర్ ఎట్లా వాడుతున్నారు, అన్నీ చూస్తారు. కాబట్టి డిసీజ్ అనేది హిస్టరీ ఏమైనా ఉంటే, ఆ ప్రాబ్లం ఉంటే కొద్దిగా చూడండి. మీరు ఫామ్స్ అక్వైర్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఉండాలి, మా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద ఉండాలి. ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ లైక్ మీలీ బగ్, లీఫ్ హోపర్, ఫ్రూట్ ఫ్లై ఇలాంటివి ఉంటాయి. ఇన్సెక్ట్స్ ఉంటాయి, మీలీ బగ్ అని ఉంటుంది ఒకటి, లీఫ్ హోపర్ అనేది ఉంటుంది, ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి, ఈ బగ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఫ్లైస్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ ఫ్రూట్స్ మీద కూర్చొని ఆ ఫ్రూట్స్ని పాడు చేస్తుంటాయి. అయితే దేనికోసము ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నారు అంటే వాళ్ళకి అడగాలి, ఎటువంటి ఈగలు వస్తుంటాయి, ఈగలు వస్తాయి ఫామ్లో, ఎలా వస్తాయి, పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా, మరి ఏం వాడతారు మీరు, దాని గురించి డిస్కషన్ చేయడము ఫార్మర్స్తో డిస్కషన్ చేసి ఆ ఫామ్ని మీరు అక్వైర్ చేసుకోగలుగుతారు. లేదంటే ఇంకా ఏ ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్స్ వాడుతున్నారు, మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ రేంజ్లో వేరే ఫార్మర్స్ ఏం వాడుతున్నారు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఉందా, మరి పెస్టిసైడ్స్ వాడుతున్న పెస్టిసైడ్స్ వేరే కంట్రీస్లో ఓకేనా లేదా అది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు బయ్యర్స్ నుంచి బయ్యర్ని కాంటాక్ట్ చేసి అక్కడ వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్, ఎగ్జాంపుల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ తీసుకున్నట్టయితే మీరు అక్కడ నుంచి మీకు ఐడియా అనేది వస్తుంది. అంటే ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్తోని మరి ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేయించిన రిపోర్ట్స్కి కంపేర్ చేసుకుంటే అది మీకు ఐడియా అనేది వస్తుంది. అయితే అక్కడ యూరోపియన్ యూనియన్కి మనము రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, వేరే కంట్రీస్కి పంపించగలుగుతామా లేదా అన్నట్టు ఫస్టే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, స్టార్మ్స్ క్యాన్ మేక్ యువర్ మ్యాంగోస్ ఫాల్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, స్టార్మ్స్ వస్తాయి, మ్యాంగోస్ పడిపోతాయి, కింద పడిన తర్వాత ఏం జరుగుతుందంటే
దానిలో లాటెక్స్ అది కంప్లీట్గా దానికి అంటుకుంటుంది, దాంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి దెబ్బ పడడం వల్ల అది లాంగ్ స్టాండింగ్ ఉండదు, కొన్ని తక్కువ టైంలోనే అది రైపెన్ అయిపోయి పాడైపోతుంది. అటువంటి కేసెస్ ఉన్నాయా కొద్దిగా చూసుకోవాలి. యూ హ్యావ్ టు సెల్ దెమ్ క్విక్లీ బిఫోర్ దే ఆర్ రాట్, అంటే రైపెన్ అయిన తర్వాత తొందరగా పండడం కన్నా ముందే ఆర్డర్స్ తీసుకోవడం అది చేయాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు రైప్ దెమ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్, ఇట్ టేక్స్ టైమ్ అండ్ అటెన్షన్. ఇక్కడ వచ్చేసి మీరు టైం టేబుల్ అనేది చాలా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇండియాలో మీరు సప్లై చేసినప్పుడు ఈజీగా చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి రావాలంటే ఒక 1 డేలో లేదంటే మ్యాక్సిమం 2 డేస్లో వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది, ఆ కాయ అనేది పండాలంటే 2-3 డేస్లో టైంలో పండిపోతుంది, ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఎక్స్పోర్ట్ చేసే టైంలో అప్పుడు షిప్లో చాలా రోజులు టైం పడుతుంది, అప్పుడప్పుడు 6 డేస్ పడవచ్చు, 10 డేస్ పడవచ్చు, 15 డేస్ కూడా పడవచ్చు. అయితే ఈ రైపెనింగ్ కాకుండా చూసుకోవడము, టైం టేబుల్ టైం అటెన్షన్ అనేది ఉండాలి, లేదంటే చాలా వరకు మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. రైపెన్ కాకూడదు, అక్కడ మీకు మధ్యలో ఎక్కడైనా రైపెన్ అయిపోయింది అనుకోండి, మొత్తం దా ఫ్రూటే పాడైపోతుంది, అక్కడ ఎండ్ యూజర్ వరకు వెళ్ళేసరికి పాడైపోతుంది. అయితే మీకు కరెక్ట్ టైం టేబుల్ మీరు తెలుసుకోవాలి, ఎప్పుడు కట్ చేయాలి దాన్ని, కట్ చేసి ఎప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేసి పంపించాలి, అది మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దీని గురించి ఎప్పుడు సేకరిస్తూనే ఉండాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే పంటకి వర్షాకాలం డిఫరెన్సెస్ వస్తుంటాయి, గాలి డిఫరెంట్ ఉంటుంది, ఎండాకాలం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అయితే దీన్ని కొద్దిగా క్లోజ్లీ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఈ ఫార్మ్ మ్యాంగో ప్రాబ్లమ్స్ గురించి కొద్దిగా చూస్తూ ఉండాలి, లేదంటే మీ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాంగోది మొత్తం లాస్లో వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఫ్రూట్ కాబట్టి చాలా వరకు లాస్లో వచ్చేస్తారు. నెక్స్ట్ వీడియోలో వేరే విషయాల గురించి మాట్లాడుతాం.